నెక్స్ట్ ఇక్కడ మనకు ముఖ్యంగా రామానుజాచార్యులు శ్రీ రామానుజాచార్యులు క్రీస్తు శకం పదకొండవ శతాబ్దానికి సంబంధించినటువంటి వాడు ఇతడు తమిళనాడులో ఒక వెయ్యి సంవత్సరంలో శ్రీ పెరంబదూర్ శ్రీ పెరంబదూర్ ప్రాంతంలో జన్మించడం జరిగింది శ్రీ పెరంబదూర్ ప్రాంతంలో ఈ యొక్క శ్రీ రామానుజాచార్యులు రామానుజాచార్యులు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో తమిళనాడులో శ్రీ పెరంబదూర్ గ్రామంలో జన్మించాడు మరణించింది తమిళనాడులోని శ్రీరంగం అనే ప్రాంతంలో మరణించాడు ఈయన మొదట ముఖ్యంగా మన ఓవరాల్ భారతదేశంలో ఓవరాల్ సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియాలో కానీ నిజమైన మొట్టమొదటి వాస్తవ భక్తి ఉద్యమకారుడుగా ఈయన పేరుగాంచాడు మొట్టమొదటిసారిగా ఎవరయ్యా అంటే ఈ యొక్క శ్రీ రామానుజాచార్యులు భారతదేశంలో మొట్టమొదటి నిజమైన భక్తి ఉద్యమకారుడుగా పేరుగాంచింది ఈ యొక్క శ్రీ రామానుజాచార్యులు సో మరి శ్రీ రామానుజాచార్యులు ఈయన అసలు పేరు ఏమిటి అనేది చూస్తే ఇక్కడ ఇలయ పెరుమాల్ యొక్క ఇలయ పెరుమాల్ అనేది ఇతని యొక్క అసలు పేరు ఇలయ పెరుమాల్ మరి ఈయన యొక్క బిరుదులు చూస్తే ఇక్కడ యతిరాజు అలాగే ఉదయవరణ్ ఉదయవరన్ అలాగే ఎం పెరుందనర్ ఎం పెరుందనర్ ఎం పెరుందర్ యతిరాజు ఉదయవరన్ ఎం పెరుందనర్ అనేటటువంటివి ఈయన యొక్క బిరుదులు రామానుజాచార్యుల యొక్క బిరుదులు అలాగే ఈయన యొక్క గురువు యాదవ ప్రకాశుడు యాదవ ప్రకాశుడు ఈయన యొక్క గురువు కానీ వైష్ణవిజాను స్వీకరించింది పెరియ నంది అనే వైష్ణవ వైష్ణవ మతానికి సంబంధించిన గురువు దగ్గర ఈయన శిష్యరికం చేసింది యాదవ ప్రకాశుడు దగ్గర వైష్ణవిజాను స్వీకరించింది పెరియ నంది దగ్గర అంతేకాదు ఈయన రామానుజారుడు మొట్టమొదటగా ఈ శ్రీరంగంలో తమిళనాడులోని శ్రీరంగపట్నం ఏదైతే ఉందో ఆ శ్రీరంగ తమిళనాడులో శ్రీరంగం ఏదైతే ఉందో ఆ శ్రీరంగంలోని ఆలయంలో వైష్ణవ ఆలయంలో ఈయన ప్రధానమైన అర్చకుడుగా అంటే పూజారిగా పనిచేయడం జరిగింది అంతేకాదు నిమ్న కులాల వారికి మొట్టమొదటిసారిగా ఆలయాలలో అర్చన చేసే అవకాశాన్ని కల్పించాడు వీటన్నిటికంటే ముందు ఇతడు ఈ యొక్క విశిష్టాద్వైతాన్ని విశిష్టాద్వైతం అనేటటువంటి వంటి ఈ యొక్క నూతన మత శాఖను కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు దీని ప్రకారం ఆత్మ పరమాత్మలో లీనమైనప్పుడు దానికి ఒక విశిష్టత ప్రాముఖ్యత కలుగుతుందని చెప్పేసి దీని ద్వారా ఈ బోధనను తన బోధనను ప్రజల వద్దకు తీసుకెళ్లాడు శ్రీ వైష్ణవ శాఖను స్థాపించాడు దాని ద్వారా వైష్ణవ అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు భక్తి ద్వారా మాత్రమే ముక్తి లేదా మోక్షం కలుగుతుందని ప్రచారం చేశాడు ఎట్ ద సేమ్ టైం వైష్ణవ ప్రచారం చేస్తూనే మరొక వైపు ఇతడు ముఖ్యంగా ఈ యొక్క సమాజంలో కుల వ్యవస్థను వర్ణ వ్యవస్థను అంటరానితనాన్ని కూడా నిర్మూలన చేసేటటువంటి విధంగా తన బోధనలు ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది రామానుజాచార్యులు మరి శ్రీ రామానుజాచార్యులు ముఖ్యంగా ఈయన యొక్క గ్రంథాలు చూస్తే వేదాంత సారం వేదాంత సారం వేదాంత సంగ్రాహం వేదాంత సారం వేదాంత సంగ్రాహం వేదాంత దీప వేదాంత దీపిక వేదాంత సారం వేదాంత సంగ్రహం వేదాంత దీపిక అలాగే శ్రీ రంగధ్య అలాగే వీటితో పాటుగా మనకు ముఖ్యంగా శ్రీభాష్యం పేరుతో బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యం పేరుతో బ్రహ్మసూత్రాలకు అలాగే ముఖ్యంగా గీతాభాష్యం పేరుతో గీతాభాష్యం పేరుతో భగవద్గీతకు శ్రీభాష్యం పేరుతో బ్రహ్మసూత్రాలకు బ్రహ్మసూత్రాలకు గీతా భాష్యం పేరుతో ఈ యొక్క భగవద్గీతకు భగవద్గీతకు ఈ యొక్క వ్యాఖ్యానాలు భగవద్గీతకు వ్యాఖ్యానాలు కూడా రాయడం జరిగింది ఈ యొక్క రామానుజాచార్యులు మరి రామానుజాచార్యుల యొక్క శిష్యుల్లో ప్రధానంగా చూస్తే అనంత జ్వార్ అనంత జ్వార్ జ్వర్ అనంత జ్వార్ అలాగే ఈ యొక్క నందన్ మొదలి యందన్ అలాగే అనంత జ్వార్ అలాగే కుర్తా జ్వార్ అనేటటువంటి ముఖ్యమైనటువంటి అనంత జ్వార్ అలాగే మొదలి యందన్ అనేటటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క రామానుజాచార్యుల యొక్క ప్రధానమైనటువంటి శిష్యులుగా పరిగణించబడ్డారు సో ఇందులో ప్రధానంగా రామానుజాచార్యులు ఎంత గొప్ప భక్తి అంటే తన కేవలం తన యొక్క భక్తి బోధనలో కేవలం వైష్ణవిజమే కాకుండా అంటరానితనం కానీ కుల వ్యవస్థ నిర్మూలన కానీ వాటికి ఎంతగానో కృషి చేసినటువంటి గొప్ప భక్తి ఉద్యమకారుడు నిజమైన వాస్తవ భక్తి ఉద్యమకారుడుగా పేరుగాంచాడు ఈ యొక్క శ్రీ రామానుజాచార్యులు ఈయన యొక్క ఈయన రామానుజాచార్యులు వైష్ణవిజాన్ని ఇంత బాగా ఎక్కువగా వ్యాప్తిలోకి తీసుకురావడానికి గల కారణం ముఖ్యమైనది ఏమిటంటే అత్యంత కీలకమైంది ఆలువారుల యొక్క ప్రభావం ఈ యొక్క రామానుజాచార్యుల గారిపై ఎక్కువగా ఉండడం అనేది జరిగింది అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ భావించాలి ఈ యొక్క రామానుజాచార్యులకు సంబంధించిన దాంట్లో మరి ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ రామానుజాచార్యులకు సంబంధించిన ఈ సమతామూర్తి విగ్రహం అనేది స్టేట్ ఆఫ్ ఈక్వాలిటీని మనకు ముఖ్యంగా మన యొక్క భారతదేశ ప్రధానమంత్రి ఈ యొక్క శ్రీ నరేంద్ర మోడీ శ్రీ నరేంద్ర మోడీ గారు ఇక్కడ రెండు వేల ఇరవై రెండు యొక్క ఫిబ్రవరి ఈ యొక్క ఐదవ తారీఖున రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదవ తారీఖున మన హైదరాబాదులో ఇక్కడ ముచ్చింతల్ అనేటటువంటి ప్రాంతంలో రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది మొత్తం ఈ విగ్రహాన్ని ఐదు లోహాలు అంటే పంచలోహాలతో తయారు చేశారు ముఖ్యంగా దీనికి ఉపయోగించింది నూట ఇరవై కిలోల బంగారం ఈ విగ్రహానికి ఉపయోగించింది నూట ఇరవై కిలోల బంగారం బంగారం అందులో టోటల్ పంచ లోహాలు కలవడం అనేది జరిగింది అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టకు మొత్తం ఖర్చు అయింది వెయ్యి కోట్ల రూపాయలను దీనికి వెచ్చించారు మరి ఈ విగ్రహాన్ని సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే రామానుజాచార్యుల యొక్క వెయ్యి యొక్క వెయ్యి సంవత్సరాల జన్మదినాన్ని జయంతిని పురస్కరించుకొని ఈ సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇది అత్యంత ముఖ్యంగా ఓవరాలుగా ప్రపంచంలోనే మనకు అత్యంత పెద్దదైన విగ్రహం పంచలోహాలతో తయారు చేయబడి కూర్చున్న విగ్రహాలలో ప్రపంచంలో భారతదేశంలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన మొదటిది అదే ప్రపంచంలో ప్రపంచపరంగా ప్రపంచపరంగా పంచలోహాలతో కాకుండా కూర్చొని ఉన్న విగ్రహాలలో తయారు చే కూర్చొని ఉన్న విగ్రహాల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలలో మొదటి స్థానం పంచలోహాలతో కాకుండా కూర్చొని కూర్చొని ఉన్న విగ్రహాలలో రెండవ స్థానాన్ని పంచలోహాలతో తయారు చేయబడి కూర్చొని విగ్రహ కూర్చొని ఉన్న విగ్రహాలలో మొదటి స్థానంగా ఈ యొక్క సమతామూర్తి విగ్రహం ప్రసిద్ధిగాంచింది ఇది శ్రీ రామానుజాచార్యులకు సంబంధించినటువంటి విగ్రహం అలాగే ముఖ్యంగా వీరి తర్వాత మనకు మధ్వాచార్యులు క్రీస్తు శకం పదమూడవ శతాబ్దానికి సంబంధించిన వారు ఇతడు కర్ణాటకలోని ఉడిపి అనేటటువంటి ఈ యొక్క ప్రాంతంలో ప్రాంతానికి సమీపాన ఉన్న వేలి అనేటటువంటి గ్రామంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మధ్వాచార్యులు మరి ఈయన యొక్క అసలు పేరు వాసుదేవుడు అసలు పేరు వాసుదేవుడిగా చెప్పవచ్చును మరి ఈయన కృష్ణ మార్గాన్ని కృష్ణ భక్తిని ఈయన ప్రబోధించాడు సో కృష్ణ మఠాన్ని ఉడిపిలో స్థాపించాడు అందులో భాగంగానే ముఖ్యంగా ఇతడు అద్వైతానికి వ్యతిరేకంగా ద్వైతాన్ని అద్వైతానికి వ్యతిరేకంగా ద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు అంటే దీని ప్రకారం ప్రపంచము మాయ కాదు ఈ ఈ సృష్టి మాయ కాదు ఇదే వాస్తవం ఇదే నిజం అనేటటువంటి విషయాన్ని తన ద్వైతం అనే మతశాఖ ద్వారా ద్వైతం అనే సిద్ధాంతం ద్వారా ఈ ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం సో మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఇతడు ఇక్కడ అత్యంత సర్వమూల అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించాడు సర్వమూల అనే గ్రంథాన్ని రచించాడు ఈయన యొక్క బోధనలు అరబ్బు అలాగే క్రైస్తవ అలాగే సిరియన్ దేశస్తులను కూడా ప్రభావితం చేయడం అనేది జరిగింది ఈయన యొక్క బ ఈయన యొక్క బోధనలు ఈయన ప్రధానంగా ప్రబోధించింది కృష్ణ భక్తిని ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ముఖ్యంగా ఈయన అసలు పేరు వాసుదేవుడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నింబార్కుడు క్రీస్తు శకం పదమూడు పద్నాలుగో శతాబ్దాలకు చెందినటువంటి వారు ముఖ్యంగా ఇక్కడ ఇతను గురించి మాట్లాడుకోవాలంటే ఈయన తెలుగు ప్రాంతానికి చెందిన ఒకే ఒక్క భక్తి ఉద్యమకారుడు ముఖ్యంగా ఈయన గోదావరి నది తీరాన ఉన్న సుదర్శన ఆశ్రమంలో జన్మించినటువంటి వారు మరి ఇతను ప్రధానంగా కృష్ణ భక్తిని ఇతను కూడా కృష్ణ భక్తిని ప్రబోధించాడు దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ఇందులో భాగంగానే ఈయన ద్వైత ద్వైతం సో ద్వైత ద్వైతం ద్వైత ద్వైతం ద్వైత అద్వైతం అనే నూతన మత శాఖను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ఇందులో భాగంగానే ఇతడు వేదాంత పారిజాత సౌరవ వేదాంత పారిజాత సౌరభ అనే గ్రంథాన్ని రచించడంతో పాటు ఈయన శనకాడి లేదా నింబార్క్ అనే కొత్త సాంప్రదాయాన్ని శనకాడి లేదా నింబార్క్ అనే కొత్త సాంప్రదాయాన్ని ఈ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ఎవరయ్యా అంటే నింబార్కుడు సో ఇక్కడ వల్లభాచార్యుడు అనేది ఉంది ఇక్కడ మనకు ఈ వల్లభాచార్యుడు పదిహేను పదహారు శతాబ్దానికి సంబంధించినటువంటి వారు ఇక్కడ ఇతడు ప్రధానంగా శుద్ధద్వైతాన్ని శుద్ధద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ఈయన కూడా కృష్ణ భక్తిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ప్రధానంగా తన యొక్క కృష్ణ భక్తిలో భాగంగా ఈయన మొదటిసారిగా పుష్టి మార్గాన్ని అనుసరించాడు దాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు పుష్టి మార్గాన్ని మొట్టమొదటిసారిగా భక్తి ఉద్యమకారుల్లో ఇతడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల్లో గొప్పవాడైన శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించడమే కాదు ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానానికి చెందిన వ్యాసరాయల మీద పోటీలో పాల్గొని ఆయన మీద గెలవడం అనేది కూడా జరిగింది ఎవరయ్యా అంటే ఈ యొక్క వల్లభాచార్యుడు ఈ వల్లభాచార్యుడు ఈ యొక్క ముఖ్యంగా సుబోధిని అలాగే సిద్ధాంత రహస్యం సుబోధిని సిద్ధాంత రహస్యం అనే గ్రంథాలను రచించడం అనేది జరిగింది ఈ యొక్క వల్లభాచార్యుడు ఈ వల్లభాచార్యుడి యొక్క కుమారుడు పేరు విఠలనాథ్ ఈయన వైష్ణవ్కి వార్త వైష్ణవ్కి వార్త అనేటటువంటి గ్రంథాన్ని వైష్ణవిజంపై కూడా రచించడం అనేది జరిగింది ఈ యొక్క వల్లభాచార్యుని యొక్క కుమారుడు విఠల్నాథ్ ఇక తర్వాత పద్నాలుగో శతాబ్దానికి చెందిన దాంట్లో మానవాల మహాముని పద్నాలుగో శతాబ్దానికి చెందినటువంటి ఇతడు పూర్తి స్థాయిలో ఈ యొక్క తన యొక్క మొత్తం ముఖ్యమైనటువంటి బోధనను తాను ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది మానవాల మహాముని ముఖ్యంగా వైష్ణవిజాన్ని ఈయన ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది వైష్ణవిజాన్ని ఎవరయ్యా అంటే ఒక మానవల మహాముని వైష్ణవిజాన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ఇక్కడ మనకు శ్రీపాదాచార్యులు ఈయన హరిదాసు హరిదాసు లేదా పురంధర దాసుగా దాసుగా పిలువబడ్డాడు ఇతనే మనము కర్ణాటక సంగీత పితామౌడుగా కర్ణాటక సంగీత పితామౌడుగా మనము పిలుస్తాము ఈయన కూడా వైష్ణవిజాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు తర్వాత అన్నమాచార్య తాళపాక అన్నమాచార్య పదిహేను పదహారు శతాబ్ద మధ్యకాలానికి చెందినవాడు ఈ విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల్లో సాలువ నరసింహరాయలకు సమకాలికుడైన ముఖ్యమైన భక్తి ఉద్యమకారుడు అలాగే వాగ్గేయకారుడు వాగ్గేయకారుడు అంటే వాళ్ళే రచించి సొంతంగా వాళ్ళే గానం చేసే వాళ్ళు వాళ్ళే రచించుకొని వాళ్ళే గానం చేసే వాళ్ళని వాగ్గేయకారులు అంటాము అటువంటి వాగ్గేయకారుడుగా ప్రసిద్ధిగాంచాడు ఈయన తన యొక్క ఇష్టదైవమైన శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ముప్పై రెండు దాదాపు ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించి ఆ సంకీర్తలన్నీ కూడా ఆ స్వామివారికి అంకితం చేయడం అనేది జరిగింది తన యొక్క రచనల్లో దైవ భావనతో పాటు భక్తి భావనతో పాటు ఆనాటి సమాజంలో కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఈ యొక్క అంతరానితనం వంటి వాటి నిర్మూలన కోసం తనదైన శైలిలో తన యొక్క బోధనను ఆ యొక్క ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వారిగా ఈ యొక్క తాళపాక అన్నమాచార్యులు పేరుగాంచడం అనేది జరిగింది ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి